أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أينما تكونوا يأتي بكم الله جميعا إن الله على كل شيء قدير ومن حيث خرجت فولي وجهك شطر المسجد الحرام وإنه للحق من ربك وما الله بغافل عما تعملون صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి దైవమైనటువంటి అల్లాహ్ పంపించినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 148వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదం. ప్రతి ఒక్కడికి కూడా ఒక దిక్కు ఉంటుంది, దాని వైపునకు అతను తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరంతా ఎక్కడున్నావు? అల్లా మిమ్మల్ని కనుక్కుంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. సోదరులారా, మంచితనం అంటే ఏమిటి? మంచి వ్యక్తి ఎవరు? నిజమైనటువంటి విశ్వాస యొక్క గుణగణాలు ఏమిటి? ఈ విషయాల గురించి మనము గత 2 రోజులుగా తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ దైవము మీరు ఏ పద్ధతి అవలంబించినా మంచితనంలో అంటే మంచిలో మీరు మించిపోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మిమ్మల్ని అల్లా ఎక్కడున్నా కనుక్కుంటాడు. సోదరులారా, నిజమైనటువంటి విశ్వాస యొక్క గుణగణాలు, నిజమైనటువంటి మంచివాని యొక్క లక్షణాలు మనము నిన్న కొన్ని తెలుసుకున్నాము. నిజమైనటువంటి మంచివాడు, నిజమైనటువంటి విశ్వాసి మరి ప్రార్థనను స్థాపించేవాడే ఉంటాడు, నియమం తప్పకుండా ప్రార్థనను స్థాపించేవాడే ఉంటాడు, మరి తన సంపదలో ఇతరులకు హక్కును ఇస్తాడు. అంటే ఎవరైతే అర్థిస్తారో, ఎవరైతే సహాయం కొరకు అడుగుతారో వారందరికీ కూడా అతను సహాయం చేస్తాడు. ఇంకా ముఖ్యంగా తీర్పు దినాన్ని విశ్వసిస్తాడు. ఇంకా సోదరులారా, ప్రధానంగా నిజమైనటువంటి ఒక విశ్వాసి తన దైవాన్ని విశ్వసిస్తాడు, తన సృష్టికర్తను అతను గుర్తిస్తాడు. సృష్టికర్తని అతను గుర్తించలేదనుకోండి, అతనిలో ఎంత మంచి ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమైపోతుంది. ఉదాహరణకు చూడండి, మనకు ఒక సామెత చెప్తారు. మరి అమ్మకు చీర కొనలేని వాడు పెద్దమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నాడు అని. ఈ విధంగా తన కన్న తల్లిని అతను ఏమి చేయలేక తన పెద్దమ్మకు అతను బంగారు గాజులు చేయిస్తాడంటే ఎలా నమ్ముతాం? అదేవిధంగా మనిషి తన సృష్టికర్తను ముందు గుర్తించకుండా, ఎవరి ద్వారానైతే ఇతను పుట్టాడో, ఎవరి ద్వారానైతే ఈ మానవ జన్మను పొందాడో, మరి ఎవరి నుండి అయితే అనుగ్రహాలు పొందుతున్నాడో, ఎవరు ఇచ్చినటువంటి గాలిని పీల్చుకుని జీవితం గడుపుతున్నాడో, ఎవరు కురిపిస్తున్నటువంటి వానను ఉపయోగించుకుని పంటలు పండించుకుంటున్నాడో, మరి ఆ దైవాన్ని ఆ సృష్టికర్తను ఇతను గుర్తించలేదనుకోండి,
ఇతరులు ఎంత మంచి ఉంటే ఏంటి ప్రయోజనము ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి మంచితనం గలవాడు ముందుగా ప్రప్రథమంగా తన దైవాన్ని, తన సృష్టికర్తను ముందు అన్వేషించి గుర్తిస్తాడు, ఆ తర్వాత ఏదైనా కూడా. అందుకే దైవం చెప్పడం జరిగింది, నిజమైనటువంటి మంచి కార్యం అంటే, నిజమైనటువంటి మంచితనం అంటే ముందు మనిషి తన దైవాన్ని గుర్తించాలి అని. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, మరి నిజమైనటువంటి విశ్వాసులు అల్లాను, ఆయన ప్రవక్తను తమ మనస్సుల్లో ఏమాత్రం కూడా సందేహానికి తావు ఇవ్వకుండా విశ్వసిస్తారు. చూడండి, ఏ విధంగా అయితే ఒక సత్యం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనము దాన్ని స్వీకరిస్తాము. ఒక సత్యం మన కళ్ళ ముందు తేట తెల్లమైపోయిందనుకోండి, ఉదాహరణకు ఒక నిప్పును చూసాం మనం, ఆ నిప్పు దాని యొక్క గుణగణాలు కూడా మనకు తెలుస్తాయి, అది పట్టుకుంటే కాలుతుందని మనకు ఖచ్చితంగా దాని యొక్క గుణగణాలను గుర్తించి దాన్ని మనం అంగీకరిస్తాము, ఓహో ఇదేమో నిప్పు అని చెప్పేసి. అదేవిధంగా ఆ తర్వాత నలుగురు వచ్చి దాని గురించి అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా, ఇవన్నీ ఇది నిప్పు కాదు, దీన్ని పట్టుకోవచ్చు మీరు అన్నా కూడా మనం విశ్వసించము, ఎందుకంటే దాని గురించి మనకు పూర్తిగా తెలుసు కాబట్టి. అదేవిధంగా దైవాన్ని, ఆయన పంపినటువంటి ప్రవక్తను మనస్సులో ఏమాత్రం కూడా సంకోచం లేకుండా విశ్వసించేవాడే ఉంటాడు నిజమైనటువంటి మంచివాడు. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, అల్లాను, ఆయన ప్రవక్తను తమ మనస్సులో ఏమాత్రం కూడా సందేహానికి తావు ఇవ్వకుండా విశ్వసిస్తారు. ప్రవక్తను దైవము మార్గదర్శకత్వం కోసం పంపించాడు అని, ఆయన చూపించినటువంటి మార్గంలో పయనిస్తేనే మనిషికి సాఫల్యం దక్కుతుందని, ఇహ పరలోకాలలో శాంతి లభిస్తుందని మరి త్రికరణ శుద్ధితోటి ఎవరైతే విశ్వసిస్తాడో అతడు నిజమైనటువంటి మంచివాడు అవుతాడు. ఎందుకంటే అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, ఫఅమ్మల్లజీన ఆమను బిహి, ఎవరైతే ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారో అంటే ఖురాన్ను విశ్వసిస్తారో, అంతేకాకుండా ఎవరైతే నా ప్రవక్తను సమర్థించి సహకరించి, వత్తబౌ నూరల్లజి ఉంజిలమ్మ అహు, ఆయన మీద అవతరింపజేయబడినటువంటి చివరి దైవ గ్రంథమైన ఖురాన్ను ఎవరైతే విశ్వసిస్తారో, ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్, అటువంటి వారే సాఫల్యాన్ని పొందుతారు. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి మంచివాడు, నిజమైనటువంటి విశ్వాసి ప్రధానంగా తన దైవాన్ని, ఆయన పంపినటువంటి ప్రవక్తను, ఆయన ప్రవక్త మీద అవతరింపజేసినటువంటి గ్రంథాన్ని మనస్ఫూర్తిగా ముందు విశ్వసిస్తాడు. ఇది ఈ గ్రంథము, ఈ ప్రవక్త నా మార్గదర్శకత్వం కోసం, నా ఇహపరాల సాఫల్యం కోసం దైవం పంపాడు అని ముందుగా అతను విశ్వసిస్తాడు. ఆ తర్వాత మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి మంచివాడు ఎవడు అంటే, మేము ఒకవేళ అతనికి ప్రపంచంలో అధికారాన్ని ప్రసాదిస్తే అతను మంచిని ఆదేశిస్తాడు, చెడు నుండి నివారిస్తాడు. చూడండి సోదరులారా, దైవము ఒక మంచి వ్యక్తికి అధికారాన్ని ప్రసాదించాడు అనుకోండి, ఆ మంచి వ్యక్తి ఏం చేస్తాడు, మంచి కోసం పాటుపడతాడు, మంచిని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాడు, చెడు ఎక్కడున్నా కూడా ఆపుతాడు. కానీ చూడండి, మన ప్రస్తుతం మనం చూస్తున్నాము, దైవం ఎవరికైతే అధికారాలను ప్రసాదిస్తాడో వారు ఏం చేస్తున్నారు, వారు వినాశనానికి పాల్పడుతున్నారు, మానవ సంక్షేమాన్ని తూట్లు పొడుస్తున్నారు, స్వార్థ ప్రయోజనాల కోసము మరి ప్రజలను నానా రకాలుగా బాధలు పెడుతున్నారు. ఎవరు, ఎవరైతే ఎవరిలో అయితే మంచితనం ఉండదు, ఎవరైతే స్వార్థపరులు, అటువంటి వారు ఈ రోజున మన నాయకులైపోయి ప్రజలను బాధ పెడుతున్నారు. కానీ నిజమైనటువంటి మనిషి, నిజమైనటువంటి మానవుడు, నిజమైనటువంటి మంచివాడు ఒకవేళ అతనికి అధికారం లభిస్తే అతను మానవ సంక్షేమం కోసం పాటుపడతాడు, ప్రజలకు మేలు చేయడం కోసం పాటుపడతాడు, ప్రజలకు మంచి చేయడం కోసం పాటుపడతాడు.
కాబట్టి సోదరులారా, అటువంటి నాయకులు మనకు రావాలి అంటే ముందు మనము మారాలి. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, మీరు ఎటువంటి వారో మీ నాయకులు కూడా అటువంటి వారే ఉంటారు. మనము డబ్బుకు అమ్ముడుపోయి మన ఓట్లను మనం అమ్ముకునే వాళ్ళం మనమైతే మన నాయకులు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఎవరైతే మరి శుష్కమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారం కోసము ఎవరైతే ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని పొందుతారో, రకరకాల వాగ్దానాలు చేసి, ఎందువలనంటే డబ్బు మనది కాదు కానీ మనము రకరకాల వాగ్దానాలు చేస్తుంటాము, మనము మన జేబులోంచి తీసి ఖర్చు పెట్టేది ఏది కూడా ఉండదు. రాజకీయ నాయకులు వాళ్ళ జేబులోంచి తీసి ఏది కూడా ఖర్చు పెట్టరు, అంత ప్రభుత్వ సొమ్మే. కాబట్టి రకరకాలైనటువంటి వాగ్దానాలు ఇస్తుంటారు, అవి ఆచరణ సాధ్యమా, అవి సాధ్యమవుతాయా లేదా, ఈ విధంగా ప్రజలు గమనించరు, ఎవరు కూడా గమనించరు. కానీ రకరకాల వాగ్దానాలు చేసి వాళ్ళని మడిపెట్టి ఓట్లను దండుకుంటుంటారు. ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే ప్రజలకు అధికారాన్ని నిమిత్తము మరి సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి తర్వాత దానిని వారు నిర్వర్తించలేకపోతే, ఆ వాగ్దానాలను వారు పూర్తి చేయలేకపోతే, ప్రవక్త వారు చెప్పారు, అతను ప్రళయ దినాన్న అతని పాపాలతో పాటు మరి అతని అనుచరుల పాపాలను కూడా మోస్తాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అతను తన పాపాలను మోయడంతో పాటు మరి తన వాగ్దానాలతోటి, మరి ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతోటి, శుష్క వాగ్దానాలతోటి మరి ప్రజలను మోసం చేస్తాడు. ఆ ప్రజల యొక్క పాపాలను కూడా అతను తన నెత్తి మీద పెట్టుకుని హాజరవుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తమ శిష్యులను అడిగారు, నా ఉమ్మతులు అంటే నా అనుచర సమాజంలో బీదవాళ్ళు ఎవరు, ఎవరిని బీదవాడు అంటారు అని అడిగారు. ముఫ్లిస్ అని అరబీలో పిలుస్తారు. ముఫ్లిస్ అంటే ఎవరు, అంటే బీదవారు ఎవరు అనగానే శిష్యులు అన్నారు, ఓ ప్రవక్త, బీదవాడు అంటే మరి తినడానికి తిండి లేని వాడు, కట్టుకోవడానికి బట్ట లేని వాడు, ఇతన్ని మనం బీదవాడు అంటాము అని కొంతమంది అన్నారు. మరి కొంతమంది, ఓ ప్రవక్త, ఎవరు వద్దనైతే ధనం ఉండదో మరి అతను బీదవాడు అన్నారు. మరి కొంతమంది, మరి ఎవరి నెత్తి మీద అయితే అప్పుల భారం ఉంటుందో అతను బీదవాడు అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా అనుచర సమాజంలో బీదవాళ్ళు వీళ్ళు కాదు, తిండి లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు వీరు కాదు బీదవాళ్ళు. నా అనుచర సమాజంలో నిజమైనటువంటి బీదవాడు ఎవడు అంటే, ఒక వ్యక్తి ప్రపంచంలో రకరకాల పుణ్యాలు సంపాదించుకుని ఉంటాడు, కొండల మాదిరిగా పుణ్యాలు సంపాదించుకుని ఉంటాడు, కానీ ప్రళయ దినాన్న అతను తీర్పు దినాన్న హాజరుపరచబడినప్పుడు ప్రపంచంలో అతను అనేక మంది యొక్క హక్కులను కొల్లగొట్టి ఉంటాడు, అందరినీ బాధ పెట్టి ఉంటాడు, రకరకాల వాగ్దానాలు చేసి ప్రజలను మోసపుచ్చి అధికారాన్ని పొందినవాడే ఉంటాడు. అప్పుడు దైవము అక్కడ అందరికీ కూడా న్యాయాన్ని చేస్తాడు. ఫలా తుజ్లము నఫ్సుం, ఏ ఆత్మకు కూడా అక్కడ అన్యాయం జరగదు. దైవం అందరినీ కూడా వరుసగా నిలబెట్టి మరి ఈ వ్యక్తిని కూడా నిలబెడతాడు. వారందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి దైవం వద్ద ఫిర్యాదు చేస్తారు, ఓ దైవమా, ప్రపంచంలో ఉన్నప్పుడు నన్ను ఇతను ఈ విధంగా బాధ పెట్టాడు, నా యొక్క హక్కును కొల్లగొట్టాడు, నాకు రావాల్సినటువంటి డబ్బును ఎగ్గొట్టాడు, నన్ను ఈ విధంగా మాటలతో బాధ పెట్టాడు, ఈ విధమైనటువంటి ఫిర్యాదులన్నీ కూడా దైవం ముందు చేయడం జరుగుతుంది. అప్పుడు దైవము వాళ్ళకి ఇవ్వడానికి ఏముండదు, ఇతని పుణ్యాలు మాత్రమే ఉంటాయి, పుణ్యాలన్నీ కూడా వాళ్ళకు పంచుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకా అతను చేసినటువంటి తప్పులు పాపాలు మిగిలిపోతాయి. అప్పుడు దైవము అతను వద్ద ఇవ్వడానికి పుణ్యాలు కూడా ఉండవు. అప్పుడు ప్రజల పాపాలను తీసుకుని ఇతని నెత్తి మీద వేయడం జరుగుతుంది. చూడండి, కొండల్లాంటి పుణ్యాలను సంపాదించుకున్నాడు, అన్నదానాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, మరి ఆరాధనలు చేశాడు, అన్నీ చేశాడు, కానీ ఏంటి ప్రయోజనం, అందరిని బాధ పెట్టాడు, తన పొరుగు వారిని బాధ పెట్టాడు, తన తల్లిదండ్రులను బాధ పెట్టాడు, ప్రజలను బాధ పెట్టాడు, అందరిని బాధ పెట్టాడు. ఏం జరిగింది అక్కడ, కొండల్లాంటి పుణ్యాలన్నీ కూడా పోయి దాని స్థానంలో కొండల్లాంటి పాపాలు సంపాదించుకున్నాడు. ఇతను నిజమైనటువంటి పేదవాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనము గమనించాలి, మన ఆచరణ ఏ విధంగా ఉంటుందో గమనించాలి. కాబట్టి పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి మన ఆచరణ, మన విశ్వాసం. ఇది లేకుండా కేవలం మనము ప్రజల నిమిత్తము
లేకపోతే కొద్దిపాటి అధికార నిమిత్తము మన ఇష్టం వచ్చినట్టు మనము మన నోటమాట వాగ్దానాలు చేశాము అంటే నిశ్చయంగా పట్టుబడిపోతాము. జాగ్రత్తగా మనము ఉండాలి. మరి మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవము ఒక నిజమైనటువంటి మంచివాడు, ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే రాత్రిళ్ళు దైవారాధన చేస్తాడు, ఇంకా దైవాన్ని ఆశతోనూ భయంతోనూ వేడుకుంటాడు. చూడండి, దైవము 24 గంటల్లో 5 పూటల మరి ప్రార్థనను స్థాపించమని ఆజ్ఞాపించాడు. కానీ ఒక ఇంకా విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసి, ఇంకా దైవాన్ని బాగా చేరుకోవాలి అన్న కోరిక ఉన్నవాడు ఏం చేస్తాడంటే దైవం చెప్పనటువంటి ఆరాధనను కూడా అతను చేస్తాడు. ఉదాహరణకు చూడండి, ఒక యజమాని దగ్గర ఒక పనివాడు పనిచేస్తున్నాడు. 5 గంటల వరకు, పొద్దున్న 10 గంటల నుండి 5 గంటల వరకు పనికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 5 గంటల నుండి ఇంకొక గంట ఎక్స్ట్రాగా చేశాడనుకోండి, ఇందుకు యజమాని నన్ను చూసి సంతోషించాలి, యజమానికి నేను ఇంకా ఎక్కువ సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో అతను ఒక గంట ఎక్కువగా పనిచేశాడు అనుకోండి, ఆ యజమాని అతను చూసి ఎంతగా సంతోషిస్తాడు. అదేవిధంగా ఎందువల్లంటే అతని డ్యూటీ 5 గంటల వరకే, కానీ అతను ఎక్స్ట్రాగా అదనంగా చేశాడు 1 గంట. దీన్నే అదనపు పని అంటారు. దైవం కూడా మరి చేయమన్న దానికంటే ఎక్కువగా ఎవరైతే చేస్తారో వారంటే దైవము ఎంతగానో ఇష్టపడతాడో. ఈ విధంగా 5 పూటలు కాకుండా మరి రాత్రి అంటే తెల్లవారుజామున ఈ 3.5-4 గంటల సమయంలో ప్రపంచమంతా కూడా మత్తుగా నిద్రపోతున్నటువంటి సమయంలో ఈ దాసుడు లేచి తన కాళ్ళు చేతులను కడుక్కుని మరి దైవారాధన చేయడం అనేది అది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. దీన్నే తహజ్జుద్, నమాజే తహజ్జుద్ అని చెప్పేసి అరబీలో పిలుస్తారు. అంటే అర్ధరాత్రి తెల్లవారుజామున లేచి చేసే నమాజు అని. వాస్తవానికి అటువంటి ఆరాధన చేయమని దైవం ఆజ్ఞాపించలేదు, కేవలం ప్రవక్తలకు మాత్రమే ఆజ్ఞాపించాడు అటువంటి ఆరాధనను. సాధారణ మానవులకు దైవం ఆజ్ఞాపించలేదు. కానీ ఈ దాసుడు ఈ నమాజు ద్వారా, ఈ ఆరాధన ద్వారా నేను దైవానికి దగ్గర అవ్వాలి అన్న కోరికతోటి దైవము చెప్పనటువంటి ఆరాధనను కూడా అతను స్వచ్ఛందంగా మరి ఆ తెల్లవారుజామున లేచి అతను ఆరాధన చేస్తాడు. దైవం అటువంటి వారిని గురించి చెప్తున్నాడు, నా నిజమైనటువంటి దాసులు, నిజమైనటువంటి మంచితనం గలవారు, మంచివారు మరి ఆ అర్ధరాత్రులు అంటే తెల్లవారుజామున దైవుని యొక్క ఆరాధన చేస్తారు. అంతేకాదు దైవాన్ని వారు ఆశతోనూ భయంతోనూ వేడుకుంటారు. ఆశ, దైవము నా యొక్క ఈ కోరికను తీర్చాలి అన్న ఆశతోటి, అంతేకాకుండా భయంతో, ఆయన అంటే భయంతో, ఒకవేళ ఆయన కాదంటే ప్రపంచంలో నాకు ఇచ్చేవారు ఎవరు లేరు అన్న భయంతో. కానీ ఈ రోజున మన ప్రార్థన ఎలా ఏ విధంగా ఉంటుందంటే మనం డిమాండ్ చేస్తుంటాం, ఓ ప్రభువా నాకు ఇది చేసేయి, నాకు అది చేసేయి, నాకు ఈ సమస్య నుండి బయటికి తీసేయి, నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి అని చెప్పి మనం డిమాండ్ చేస్తుంటాం దైవాన్ని ప్రార్థిస్తుంటాం. మన ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా మన ప్రార్థన అంతా కూడా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన ఉంటుంది, నాకు చేసేయి, నాకు ఇచ్చేయి, ఈ విధంగా నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇదే తప్పించి మన సాటి సోదరుల కోసము, మన దేశ ప్రజల కోసము, మన ప్రపంచంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి, అభాగ్యులైనటువంటి, మరి పీడితులైనటువంటి జనాలను గురించి మనం ఎన్నడూ కూడా మనము మన యొక్క ప్రార్థనలు గుర్తుపెట్టుకోవడము. పలస్తీనా నగరాన్ని చూడండి, పలస్తీనులు ఈ రోజున ఇజ్రాయెల్ చేతిలో మరి నలిగి మాడి మసిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా తిండి లేకుండా ఆ రోజున అక్కడ చచ్చిపోతున్నారు. ఇరాక్ నగరాన్ని చూడండి, 10 లక్షల మంది పిల్లలు మరి అమెరికా యొక్క దాష్టికంతో వారు అసూలు పడడం జరిగింది. ఇంకా ప్రపంచంలో రకరకాల మరి పీడనలకు గురవుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళ గురించి మన ప్రార్థనలో మనం ఏనాడు కూడా జ్ఞాపకం పెట్టుకోము. నేను బాగుండాలి, నేను బాగుండాలి అన్నదే మనం ప్రార్థిస్తాము. కానీ మరి దైవం మనకు ఈ రోజున తిండి ఇచ్చాడు, మనం తింటున్నాము. మరి ఇటువంటి తిండి లేక ఎంతమంది అభాగ్యులు మన బయట ప్రపంచంలో ఉన్నారో వారి గురించి మనం ఏనాడు కూడా మనం ప్రార్థించము. ఏ విధంగా అయితే మాకు తిండి పెడుతున్నావో దైవమా, వాళ్ళకి కూడా నువ్వు తిండి పెట్టు అని చెప్పేసి మనము ఏనాడు కూడా ఇతరుల గురించి ప్రార్థించము. కానీ సోదరులారా, నిజమైనటువంటి విశ్వాసి తన గురించి తక్కువగా ఆలోచిస్తాడు, పరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. ఎందువలనంటే ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు,
ఎవరైతే మరి ప్రపంచంలో ఉన్న వారిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, మరి పరలోకంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఆ దైవము మీ గురించి ఆలోచిస్తాడు అని. మరి తన దాసుడు తన పొరుగు వారిని గురించి, తన ఇరుగు వారిని గురించి ప్రార్థిస్తున్నప్పుడు దైవం ఇతని అవసరాలు తీర్చకుండా ఉంటాడా? చూడండి, ఇంకా ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే సాటి సోదరుల యొక్క అవసరాలను తీర్చడంలో నిమగ్నమైపోతాడో దైవము అతని అవసరాలను తీరుస్తాడు అని. కాబట్టి సోదరులారా, మన ప్రార్థన మనము మన గురించే కాకుండా మన సాటి సోదరుల గురించి కూడా మనము చేస్తూ ఉండాలి. ఇన్షాల్లా దైవం ధరిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనము ముచ్చటించుకుంటున్నామో, నిజమైనటువంటి విశ్వాసి ఒక మంచివాడు ఏ విధంగా ఉండాలి అని మనము దైవాన్ని ప్రార్థిద్దాం. మనలో కూడా ఈ మంచి గుణగణాలన్నీ కూడా మనలో రావాలని, మనము కూడా దైవానికి ఇష్టలే విధంగా మనము మన జీవితాన్ని మలుచుకోవాలని, మరి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందాలని నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. దానికి తగ్గ కృషి కూడా మనం చేయాలని, ఆ జ్ఞానాన్ని దైవం మనం ప్రసాదించాలని, మంచితనాన్ని మనము మన మనస్సును నిలుపుకొని ఒక మంచి వ్యక్తిగా జీవితాన్ని సాగించాలని నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వాకిలు దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.